ఓటీటీలు మొదలయ్యాక ఓన్లీ హిందీలోనే ఈ సిరీస్లు చూస్తారు తెలుగులో అంతగా నడవనుకున్నారు కానీ వండర్ ఏంటంటే ఇక్కడ కూడా అంటే తెలుగులో కూడా ఈ వెబ్ సిరీస్లు దూసుకుపోతున్నాయి రేటింగ్స్లో వ్యూవర్షిప్లో ట్రెండ్ని కూడా సెట్ చేసేస్తున్నాయి దీనికి ఒక కారణం ఉంది అదేంటంటే కోవిడ్ ఎస్ కోవిడ్ టైంలో ఎవరు బయటకు వచ్చి సినిమా థియేటర్లకు వెళ్ళి చూసే అవకాశం లేదు సో ఇంట్లోనే చూడడానికి వీలుగా ఓటీటీలు వెబ్ సిరీస్లు స్టార్ట్ చేశాయి కొన్ని సంస్థలు ఇప్పటిదాకా వెబ్ సిరీస్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నవి ఏంటంటే మొదటగా పరంపరా సిరీస్ ఈ ఆ తర్వాత నాయుడు పులి మేక వ్యవస్థ అండ్ న్యూసెన్స్ మీకు నచ్చిన వెబ్ సిరీస్ టాప్ లిస్ట్లో నేను చెప్పినవి కాకుండా ఇంకేమైనా మీరు అనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రంచ్ మీడియా ఇక ఇంతకుముందు చెప్పినప్పుడు ముందు పరంపరా సిరీస్ గురించి మాట్లాడుకుందాం ఈ వెబ్ సిరీస్ ఎందుకు ఇంతగా హిట్ అయ్యింది దీంట్లో ఉన్న అట్రాక్టివ్ పాయింట్ ఏంటి అంటే ఈ వెబ్ సిరీస్తో అప్పటిదాకా ఉన్న చోటా మోటా సిరీస్ల కన్నా పై స్థాయిలో బడ్జెట్ పెట్టి స్క్రీన్ ప్లే కూడా బాగా చేశారు ఖర్చుకు వెనకాడకుండా స్టార్స్తో ఈ సిరీస్ తీసి హిట్ కొట్టారు మేకర్స్ తెలిసిన మొహాలు శరత్కుమార్ జగపతి బాబుల పర్ఫార్మెన్స్ కూడా ఆడియన్స్కి నచ్చింది ఫ్యామిలీ మెంబర్స్ ఈగోల కోసం చేసే ప్లాన్స్ అన్నీ ఈ సిరీస్లో చక్కగా ప్రజెంట్ చేశారు సో ఈ సిరీస్ అలా అలా ఆడియన్స్కి న్యాచురల్గా కనెక్ట్ అయిపోయిందనమాట ఇక రెండో సిరీస్ నాయుడు ఈ సిరీస్ రిలీజ్కి ముందే బాగా బస్ క్రియేట్ చేసింది వెంకటేష్ రాణాలు రియల్ లైఫ్లో వెంకటేష్ రాణ తండ్రి కొడుకులే అలాగే ఈ సిరీస్లో కూడా తండ్రి కొడుకులుగా నటించడం బిగ్ అట్రాక్షన్ అయిపోయింది అయితే రిలీజ్ అయ్యాక క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ ఈ సిరీస్ని చాలా ఘోరంగా కామెంట్స్ చేశారు ఈ విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే దీనికి కారణం బూతులు ఎస్ ఈ సిరీస్లో ప్రతి డైలాగ్లోనూ ఓ బూత్ని ప్రతి సీన్లోనూ ఓ సెక్స్ ఎల్మెంట్ని పెట్టి బాలీవుడ్ హాలీవుడ్లోని కూడా మించిపోయేలా చేశారు మేకర్స్ కథ కూడా ఏం గొప్పగా ఉండదు వెంకటేష్ రాణాల మధ్య జరిగే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ని కొంచెం డెప్త్ సీన్స్లో చూపిస్తారు మేకర్స్ రానా సెలబ్రిటీలను కాపాడే వృత్తిలో ఉంటాడు ఇది కొంచెం జనాలకి కొత్త అయినా ఎస్ సెలబ్రిటీలను కాపాడే వృత్తి ఏంటి ప్రొఫెషన్ ఏంటి అనుకున్న వాళ్ళకి సిరీస్ చూస్తే అదేంటో అర్థమవుతుంది వాళ్ళు మర్డర్స్ చేసినా రేపులు చేసినా న్యూసెన్స్ చేసినా వాళ్ళకి సెక్యూరిటీగా నిలబడి ఏదో ఒక ప్లాన్ చేసి ఎవరో ఒకరితోటి ఒక బిగ్ మినిస్టర్తోటో ఎవరితోటో మాట్లాడి ప్లాన్ చేసి వాళ్ళని జైలు పాలవ్వకుండా చూస్తుండడమే రానా ప్రొఫెషన్ డబ్బు కూడా బాగా సంపాదిస్తాడు ఇక వెంకటేష్తోనే రానాకు గొడవ ఇదేం స్క్రీన్ ప్లేనో అర్థం కాదు కానీ ఆడియన్స్ మాత్రం బూతులు చూస్తూ ఇలాంటి సిరీస్లు ఎందుకు మనకి అనుకుంటూనే చక్కగా సీజన్ మొత్తం చూసేశారు రానా నాయణ్ణి సూపర్ హిట్ చేసేసారు ఇక సీజన్ టూ కూడా త్వరలోనే ఉంది అని చెప్పి అనౌన్స్ కూడా చేశారు ఈ మధ్య వెంకటేష్ అలాగే మూడవది లావణ్య త్రిపాఠి నటించిన పులి మేక ఈ సిరీస్ ఓ క్రైమ్ థ్రిల్లర్ ఇందులో లావణ్య ఓ పోలీస్ ఆఫీసర్గా నటించడం ఇక లాజిక్స్ అన్ని పక్కన పెడితే ఈ సిరీస్ కూడా ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో మంచి పేరున్న ఓ ఆఫీసర్ ఓ అమ్మాయి మర్డర్ కేసుని సాల్వ్ చేస్తుంది ఇందులో క్లూస్ డిపార్ట్మెంట్లో హీరో ఆది పనిచేస్తుంటాడు అతని ఇచ్చే క్లోజ్ పనికి పనికొస్తుంటాయి తర్వాత వీళ్ళిద్దరి లవ్ ట్రాక్ కూడా మధ్యలో నడుస్తుంటుంది చివరిలో బిగ్ ట్విస్ట్తో క్రిస్పీగా ఎండ్ చేసి పర్వాలేదనిపించారు మేకర్స్ ఇది కూడా జనాలని బాగానే ఆకట్టుకుంది ఇక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఇంకొంచెం లాజికల్గా చేస్తుంటే బాగుండేది సో ఇది మూడో ప్లేస్లో ఉంది మంచి వ్యూవర్షిప్ కూడా సాధించింది ఇక నాలుగో ప్లేస్లో ఏది ఉందంటే ట్రెండింగ్లో ఉన్న సిరీస్ వ్యవస్థ వ్యవస్థ స్టార్టింగ్ నుండి టెంపో అస్సలు తగ్గకుండా నడిపించిన తీరు సూపర్ అని చెప్పాలి హెబ్బా పటేల్ కార్తీక్ సంపత్లో యాక్టింగ్లతో అదరగొట్టేశారు ఇక సిటీలో టాప్ మోస్ట్ లాయర్ కరప్టెడ్ అయితే ఎలా ఉంటుందని కొన్ని సబ్ స్టోరీస్తో కూడా ఈ వెబ్ సిరీస్ని చూపించిన విధానం చాలా బాగుంది ఇక ప్రతి ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్లు అండ్ ఇంట్రెస్ట్ పాయింట్స్ స్క్రీన్ ప్లేతో చాలా బాగా ఎంగేజింగ్గా తీశారు ఈ సిరీస్ని పెళ్ళైన మొదటి రాత్రే తన హస్బెండ్ మర్డర్ అయితే హెబ్బా పటేల్ ఓ లాయర్ని కాంటాక్ట్ అవుతుంది కానీ కొన్ని కారణాల వల్ల అతన్ని కాదని ఆ సీనియర్ లాయర్ దగ్గర పనిచేసే జూనియర్ లాయర్ని అప్రోచ్ అవ్వడంతో కథ టేక్ ఆఫ్ అవుతుంది సో ఈ సిరీస్ ఆడియన్స్లో చాలా మంచి పేరు తెచ్చుకుంది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సిరీస్ కూడా ఇదే ఇక నెక్స్ట్ ఫిఫ్త్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం మీడియా అమ్ముడుపోతుంది అనేది స్టోరీ లైన్ ఇప్పటికే నేను దేని గురించి చెప్తున్నాను మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ వెబ్ సిరీస్ న్యూస్ సెన్స్ మీడియా అమ్ముడు అనేది ఈ స్టోరీ ట్యాగ్ లైన్ ఇందులో కొంతమంది డిస్ట్రిక్ట్ రిపోర్టర్లు అంటే వీళ్ళని స్టింగర్స్ అంటాము రాజకీయ నాయకులకు ఎలా బ్యాక్ బోన్ అవుతారు లంచాలు కవర్లు తీసుకుంటూ నిజాన్ని కాకుండా వాళ్ళు చెప్పే అబద్ధాలనే ఎలా న్యూస్లో స్ప్రెడ్ చేస్తారో ఇవన్నీ చూపించడం జరిగింది అన్యాయం జరుగుతుంటే మీడియా కూడా ఇందులో భాగం అవుతోంది నిజం చెప్పడం లేదనేది ఈ సిరీస్ మెయిన్ లైన్ నవదీప్ క్యారెక్టర్ని సరిగ్గా ఎలివేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు దర్శకుడు ఇదైనా సరిగ్గా ప్రజెంట్ చేసి నవదీప్ క్యారెక్టర్ని కొంచెం ఎలివేట్ చేస్తే ఇది కూడా మంచి హిట్ అయ్యి ఆడియన్స్కి బాగా దగ్గర అయ్యే అవకాశం ఉంది సో వెబ్ సిరీస్ హాలీవుడ్ బాలీవుడ్ స్థాయిలో మన టాలీవుడ్ వెబ్ సిరీస్లు కూడా దూసుకెళ్తున్నాయి ముందుకెళ్తున్నాయి అలాగే ఎన్నో వెబ్ సిరీస్ కూడా పైప్లైన్లో ఉన్నాయి ఈ వెబ్ సిరీస్లలో మీకు నచ్చిన వెబ్ సిరీస్ టాప్ ఫైవ్ లిస్ట్ మీరు కూడా ఇవ్వండి కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ క్రంచ్ మీడియా